వేరికోస్ కోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే జయ ఏదైనా ఒక దేవాలయ చరిత్ర మాట్లాడుకుందాం గారు మాట్లాడదాం జయ పిఎస్ఎం లక్ష్మి గారి పుస్తకాలు తెచ్చానని చెప్పాను యాత్రా దీపికలో ఏం పుస్తకం ఇది ఇందూరు జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఈ నిజామాబాద్ మనము దీనికి వెళ్ళేటప్పుడు బాసర వెళ్ళేటప్పుడు నిజామాబాదు దాటే కదా హైదరాబాద్ నుంచి వెళ్తాం నిజామాబాద్ దగ్గర చుట్టుపక్కల చాలా దేవాలయాలు రాశారు లక్ష్మి గారు ఆవిడ చూడగలిగినవన్నీ చూసి చెప్పారు ఈ నిజామాబాద్ దగ్గరలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది సాధారణంగా మనం రామాలయం అనగానే ఎవరెవరు ఉంటారు చెప్పు రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయస్వామి ఆంజనేయుడు లేని ఒక దేవాలయం మనకు తెలుసు అదేమిటి ఒంటిమిట్ట రామాలయం ఆంజనేయ స్వామి అక్కడ లేడు తర్వాత యువతల ప్రతిష్ఠ చేశారు అక్కడ సీతారమలక్ష్మణులే ఉన్నారు లక్ష్మణుడు లేని దేవాలయం ఉందే అసలు లోకంలో ఉంటుందా అవునండి ఓ ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా లక్ష్మణుడు లేని ఏకైక దేవాలయం ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉంది గారే చూశారు ఆ దేవాలయం రాశారు వివరంగా ఓకే లక్ష్మణ స్వామి చరిత్ర చరిత్ర కూడా కొంచెం చిత్ర చిత్రంగానే ఉంది పెద్ద విగ్రహము స్వామి ప్రత్యేకంగా కనపడతాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అయితే ఇది ఎక్కడుంది నిజామాబాద్ మనం హైదరాబాద్ టు నిజామాబాద్ వెళ్ళేటప్పుడు నిజామాబాద్ ఊళ్ళోకి వెళ్ళిపో టోల్ దాటాక లెఫ్ట్కి ఎడం చేతి వైపుకి కొంత దూరం వెళ్తే ఇందల్వాయి ఆ ఊరు పేరు ఆ ఇందల్వాయి గ్రామంలో ఉంది చిన్న ఊరు ఇందులో చక్కటి దేవాలయం ఉంది పెద్దది అని మాత్రం ఏం రాయల ఈ లక్ష్మణుడు లేకపోవటమే ఇక్కడ విశేషం అప్పుడు ఔరంగజేబు ఈ దేవాలయాలు పాడు చేస్తున్న క్రమంలో ఇందూరులో ఉన్న రఘునాథ ఆలయంలోంచి ఈ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ఉండొచ్చు అన్న ఒక ఐతిహ్యం ఉన్నది ఒక మాట ఉన్నది ఈ విగ్రహం ఎలా కనపడుతుంది మనకి వెనకాల ప్రభుండి సీతారాములు రాముల వారి తొడ మీద సీతాదేవి కూర్చున్న విగ్రహం ఇవి కూడా తక్కువ చూస్తాం మనం అమ్మవారు తొడ మీద కూర్చున్న రాముల వారి తొడ మీద కూర్చున్నది మనకి భద్రాచలంలో స్థిత జానకి కదా వామంకస్థితి ఎడమ తొడ మీద అమ్మవారి కూర్చున్నట్టు ఇక్కడ కూడా అడుగుల విగ్రహం స్వామివారికి అబ్బా నల్లటి రాతి విగ్రహము వెనకాల ప్రభతో సహా కనపడుతుంది తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటారు పాదాల చెంత ఆంజనేయ స్వామి ఉన్నాడు ఈ విగ్రహంలో మూడు సాల గ్రామాలు కూడా ఉన్నాయట ప్రత్యేకంగా కనపడుతుంది అడుగుల విగ్రహం నల్లటి రాతి తర్వాత ఈ ప్రభ ఉంది కదా వెనకాల ప్రభ మీద దశావతారాలు కూడా కన కనపడతాయి రాతి విగ్రహంలో వెనకాల దశావతారాలు చెక్కి ఉన్న విగ్రహంలాగా కనిపిస్తుంది మనకి చక్కగా ఉంది పురాతనాలు ఏమైందంటే చాలా పురాతనమైనది ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టారు ఈ సిర్నాపల్లి సంస్థానం అని ఇక్కడ సంస్థానం అంట దానికి శీలం జానకీబాయి గారని ఆవిడ సంస్థానాధిచురాలుగా ఉండేది ఆమె కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్తారు అప్పుడట ఇక్కడ కత్తుల కర్మాగారం ఉండేదట ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఇనప ఖనిజం లభించేదని ఇక్కడ లభించే ఖనిజం స్విట్జర్లాండ్లో మాత్రమే దొరికేదట ఆ రకమైన ఐరన్ వోరు అది ఇక్కడే తయారు చేసేవాళ్ళు ఈ ఔరంగజేబు ఇన్వేషన్స్ వచ్చినాయి కదా బోల్డన్ దేవాలయాలు పాడు చేశారు ఈ దేవాలయాలు పాడు చేస్తున్న క్రమంలో ఈ సంస్థానంలో దాచిపెట్టడానికి ఈ రాములవారి విగ్రహాన్ని ఇక్కడ తరలించి ఉండొచ్చని అప్పుడు ఆమె దేవాలయం నిర్మాణం చేసి ఉండొచ్చని చెప్తారు ఆరు వందల సంవత్సరాల నాటి దేవాలయం ప్రత్యేకంగా దీనికోసం వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు బాసర వెళ్తే హైదరాబాదు టు నిజామాబాద్ వెళ్ళేటప్పుడే మనకి ముందే వస్తుంది ఇందల్వాయి పేరుతోటి మనం నిజామాబాదు ఇంకా దాన్ని ఏమంట టోల్ గేట్ కంటే ముందే మీరు మ్యాప్ ఆన్ చేసుకుంటే చూపించేస్తుంది చిన్న గ్రామం అయితే ఇక్కడ ఇద పాతకాలపు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ కోట తాలూకు బురుజులు అవి కూడా కొంచెం శిథిలాలు కనపడతాయట ఆమె కాలంలో ఇది కట్టారు ఇక్కడ విశేషం ఏంటంటే లక్ష్మణస్వామి లేకపోవటం రాముల వారిది అపురూపమైన విగ్రహం ఉండటం సీతాదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకునేది ఉండటము చాలా విశేషంగా ప్రత్యేకంగా కనపడుతుంది అయితే అర్చక స్వాములు ఏమంటారంటే సంతానం లేని వాళ్ళు ఇక్కడ ప్రార్థిస్తే స్వామివారు కేవలం అందుకని ఏకాంతంగా భార్యాభర్త మాత్రమే ఉన్నది ఒక సాయం కోసం మాత్రమే ఆంజనేయ స్వామి ఉన్నట్టుగా ఉన్నారు ఇక్కడ సంతానాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పారట అయితే మనం ఇందాక మాట్లాడాం కూడా కదా భర్త ఇక్కడ మన మామూలుగా చూడు చైత్రమాసంలో అన్ని చోట్ల ఉత్సవాలు చేస్తారు ఎప్పటి నుంచి చైత్రశుద్ధ పాడ్యం నుంచి దశమి దాకా నవమినాడు కళ్యాణం చేసి ఆ దశమి నాడు పట్టాభిషేకం చేస్తారు చాలా చోట్ల మనకి అంతా కళ్యాణాలే కదా కానీ వీళ్ళు రామ జనన ఉత్సవం జరుపుతారు నవమి నాడు కర్కాటక లగ్నంలో శ్రీరామ జనన ఉత్సవం జరిపి సాయంకాలం కళ్యాణం చేస్తారు పదకొండు రోజుల పాటు ఈ చిన్న ఊర్లో ఉత్సవాలు చేస్తారట సప్తమి నుంచి చేస్తారు ఎప్పుడు చైత్రశుద్ధ సప్తమి నుంచి సప్తమి అష్టమి నవమి దశమి నుంచి పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ఊరేగింపులు ఉంటాయట పొన్న చెట్టు వాహనం చాలా విశేషం అంట ఇక్కడ రోజు వివిధ వాహనాల మీద స్వామివారు ఊరేగుతారు చాలా విశేషమట ఈ ప్రాంతం వాళ్ళందరూ వస్తారు అంత చిన్న ఊళ్ళో ఇంత బాగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే రోజంతా దర్శనం ఏమీ లభించదు ఉదయం పొద్దుటి పూట కాసేపే ఉంటారు మళ్ళీ సాయంకాలమే పది గంటల దాకా అనేట అంతే ఊరు చిన్నది ప్రజలు ఎవరు పెద్దగా కనిపించరు మనకి ఉత్సవాలు అప్పుడే విశేషంగా కనపడుతుంది ఒకవేళ వెళ్ళదలుచుకుంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనకి దర్శనం లభిస్తుంది విశేషంగా ఇక్కడ స్వామిని సంతానార్థులు ఎక్కువ సేవించుకుంటారట చాలా ప్రత్యేకమైంది మనకు చుట్టుపక్కల మీరు గమనిస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయో ఆరు వందలు వెయ్యి పన్నెండు వందల సంవత్సరాల చరిత్రలు ఉన్నవి కూడా ఉన్నాయి మనం ఇంతకుముందు మన పచ్చల రామలింగేశ్వరుడు మాట్లాడుకున్నాం సోమేశ్వర స్వామి అవునండి పానుగల్లులు ఛాయా సోమేశ్వర స్వామి పచ్చల సోమేశ్వర స్వామి జడల రామలింగేశ్వర స్వామి ఎన్నాళ్ల క్రితము అమ్మ వందల సంవత్సరాల చరిత్ర ఉంది వెయ్యేళ్ళు దాటిపోయినాయి అవి ఇది ఆరు వందల సంవత్సరాల నాడు నిర్మించిన గుడెట్ గుడి ప్రాంతం విశేషం కంటే దేవాలయం స్వామివారే ఇక్కడ విశేషం ఈ విశేషమైనటువంటి వారి దర్శనం ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు దర్శించుకోండి ఇది ఒక ప్రత్యేకమైన స్వరూపంగా కనపడుతుంది అయితే ఈ వాహన సేవలు చేసేటప్పుడు శేషవాహనం రోజున తప్పకుండా పాము కనపడుతుందట ఇక్కడ గరుడ ప్రసాదం అని ఇస్తారట అదేంటంటే సంతానం లేని వారికి ముఖ్యంగా ప్రయోజనకారిగా ఉంటుంది వాళ్ళకి సంతానం కలుగుతుందట గరుడు ప్రసాదం తీసుకుంటే రథోత్సవం కూడా చాలా విశేషంగా చేస్తారట వాహన సేవలు ఎలాగూ జరుగుతాయని చెప్పుకున్నాం కదా ఎవరికి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళండి విశేషంగా ఉత్సవాలు ఉన్నప్పుడు కాకపోతే ఆ దారిలో వెళ్తున్నప్పుడైనా ఒక రెండు గంటలు ఒక రెండు గంటలు ఒక గంట సేపు స్పెండ్ చేసినా మనం ఈ దర్శనం చేయగలుగుతాం విశేషమైన దేవాలయం అవకాశం ఉన్న వాళ్ళు చూడవచ్చు తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జీ